పాతబస్తీ మెట్రో త్వరలో పట్టాలు ఎక్కనుంది ఎంజీబీఎస్ ఫలక్నామా మార్గం నిమిత్తం ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ శాఖ ఎల్ సంస్థకు స్పష్టత చేసింది కాగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ సోమవారం ట్విట్టర్లో ప్రకటించారు మెట్రో రైలు తొలివిడత కింద అరవై తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్లు నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ వివిధ అభ్యంతరాల నేపథ్యంలో పాతబస్తీ మార్గాన్ని ఆపేసింది రాయదుర్గంతో పాటు పలు ప్రాంతాల్లో అక్కడక్కడా కలిపి సుమారు రెండు పాయింట్ ఏడు కిలోమీటర్లు అదనంగా నిర్మించడంతో పాటు నిలిచిపోయిన ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా మార్గాన్ని కూడా పూర్తి చేస్తే మెట్రో విస్తీర్ణం డెబ్బై నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు అవుతుంది సుమారు ఆరేడు సంవత్సరాలుగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్నమ్మ వరకు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల మార్గం నిలిచిపోయింది ఈ క్రమంలో మెట్రో మార్గం నిర్మాణానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు మున్సిపల్ అధికారులు ఎల్ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యంతో సీఎం మాట్లాడారు మిగిలిన ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల మార్గాన్ని తక్షణం నిర్మించాల్సిందిగా కోరారు అవసరమైన సహకారాన్ని అందిస్తామని ఆ సంస్థకు ముఖ్యమంత్రి చెప్పినట్లుగా కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు